సాగునీటి ప్రాజెక్టులో ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. ఎందుకు అంటే ప్రజలకు, సామాన్యులకు, పేదలకు, ముఖ్యంగా రైతాంగానికి దేవాలయం ఎంత పవిత్రమైనదో, మనం ఏదైనా ఆపదలో ఉంటే దేవుడిని కోరుకుంటే ఆపద నుంచి గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో, కష్టాలలో, కన్నీళ్లలో, ఆకలితో, ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత వలసలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ల కోసం నిప్పులు చెరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడింది. స్పీకర్ సార్, వారు గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. ఏదైనా ప్రత్యేక అంశం ఉన్నప్పుడు స్పీకర్ గారు ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి. ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడచ్చు. ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే, ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి, తాగునీటికి వనరులు, ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు, రెండు గోదావరి జలాలు. కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంతమేరకు మనం చర్చించగలిగినాము. వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం. ఇక రెండవది గోదావరి జలాలు. గోదావరి జలాల మీద మీకు తెలుసు, ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని అంటే ప్రాణయిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దాదాపుగా మొదట 12 లక్షల ఎకరాలు అనుకొని తర్వాత 14 లక్షల పైచిలుకు ఎకరాలతోని 38,500 కోట్ల రూపాయలతో 2008లో టెండర్ పిలవడం జరిగింది. పనులు ప్రారంభమైనవి. అదేవిధంగా ప్రాణయిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతో ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణయిత చేవెళ్ల పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు.